బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్కి ఇవ్వగా ఆయన అంగీకరించలేదని తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య రంగంలోకి దిగి రమేష్ ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, వరుసగా బీఆర్ఎస్ నేతలు అయితే పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అయితే కకావికలం అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం వరుసగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారంతా వివిధ పార్టీలో చేరుతున్నారు. ప్రధానంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్, 15 మంది కార్పొరేటర్స్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ కు వాళ్ళు కొండా మురళి సమక్షంలో, వాళ్ళు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు వాళ్ళు హైదరాబాద్ వెళ్లారు. వారితో పాటు మరో 15 మంది నేతలు ఉన్నారు. మరోవైపు వర్ధన్నపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఆ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన రేపు ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన రాత్రి నుంచి తన అనుచర వర్గంతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకోగానే బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే ఆయన బుజ్జగింపులు ప్రారంభించింది. బుజ్జగించేటువంటి బాధ్యతను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సీఆర్ కి అప్పగించగా ఆయన ససేమిరాలను ఆయన ఆరూరి రమేష్ తో మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో వెంటనే ఎమ్మెల్సీ వరంగల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను రంగంలోకి దించారు. ప్రస్తుతం బస్వరాజు సారయ్య ఆరూరి రమేష్ తో మంతనాలు జరుపుతున్నారు. కానీ ఏమాత్రం ఆరూరి రమేష్ వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన రేపు ఆయన అనుచర వర్గంతో మొత్తం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని తనకు బీజేపీ ఇస్తారని హామీ ఇచ్చిందని ఆయన అనుచరులు చెప్తున్నారు. అందుకనే బీఆర్ఎస్ వీడి బీజేపీలోకి చేరేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. మరోవైపు ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం, వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఆమె కూడా రేపు కార్పొరేటర్లతో పాటు ఆమె కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కూడా గుండు సుధారానికి పరిచయం ఉన్నవారు. అందుకనే రేవూరి ప్రకాష్ రెడ్డి ద్వారా ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ఆమె సుధారాణి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆమె అనుచరులు ఆమెకు దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లతో తర్వాత ఇతర నేతలతో కూడా ఆమె బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు గుండు సుధారాణి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కార్పొరేటర్లు, ఒకవైపు మేయర్ గుండు సుధారాణి, మరోవైపు వర్ధన్నపేట వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ కకావికలం అవుతుంది. దాదాపుగా వరంగల్ జిల్లాలో ఆ మాటకు వస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పూర్తిగా వాష్అవుట్ కు వచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం అయితే బీఆర్ఎస్ అధిష్టానం కూడా వరంగల్ జిల్లా పైన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కరీంనగర్ పెద్దపల్లి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ లో. అక్కడ కూడా ఈ చర్చ వరంగల్ కు సంబంధించినటువంటి పార్టీ నేతలు మారడం అనేటువంటి అక్కడ చర్చానీయాంశంగా మారినట్టు మనకు సమాచారం అందుతుంది. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు వీడడంతో పార్టీ అయితే మొత్తం అంటే ఒక ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ కు అప్పటి టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక అండగా నిలిచింది. చాలా మంది అందరూ కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో అప్పటి టీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి. 2 సార్లు ప్రభుత్వం నింపేందుకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా కీలక పాత్ర పోషించింది, బీఆర్ఎస్ కు చాలా మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఒక
కేవలం జనగామ, స్టేషన్ కన్పూర్ మినహా మిగిలిన 10 నియోజకవర్గాలు, అంటే 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు కాంగ్రెసే విజయం సాధించడంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ వీక్ అయింది. చాలా మంది నేతలు ఆ పార్టీని విడుతున్నారు. ఇప్పటికే స్టేషన్ కన్పూర్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి. వరుసగా నేతలందరూ పార్టీని విడుతుండడంతో వరంగల్ జిల్లాలోనైతే బీఆర్ఎస్ పార్టీ కకా వికలమవుతుందని చెప్పవచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ నవీన్.